నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆదివారం, శ్రీ శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనము, శరద్ ఋతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, పంచమి తిథి, ఆర్ద్ర నక్షత్రం, నవంబర్ 13, 2022. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా పంచపాత్రలో శుద్ధతోయాన్ని నింపుకొని దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామార్చన జరిపి అన్నప్రసాదాలు, పన్యారాలు నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు కార్తీక వనభోజనం సందర్భంగా శ్రీవారాలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ఈరోజు కార్తీక వనభోజనం సందర్భంగా ఉభయ దేవేళ్ళతో శ్రీ మలయప్ప స్వామి వారు మేళ తాళాలతో ఊరేగింపుగా పాప వినాశనం రోడ్లో కల పార్వేటి మండపానికి చేరుకుంటారు. పార్వేటి మండపంలో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి పుణ్యాహవాచనం గావించి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించబడుతుంది. గోక్షీరము, గోదధి, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి వేద పండితులు పంచసూక్త పారాయణం చేస్తూ ఉండగా స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. స్నపన తిరుమంజనం పూర్తి అయిన తర్వాత పార్వేట మండపంలో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి అలంకరణ పూర్తి చేసుకొని విశేషమైన అన్నప్రసాదాలు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి వనభోజనం సందర్భంగా అన్నప్రసాదాలన్నీ భక్తులకు వినియోగించబడుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. గర్భాలయంలో వేంచేసిన తర్వాత రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు చల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధతోయాన్ని నింపుకొని దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలలతో అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు చల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బ్రహ్మ తిరువారాధనకొయి బంగారు బిందులోని తీర్థాన్ని పంచపాత్రలో నింపి ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పు పైన కౌతుకభేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేసుకొని స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష, కల్కండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి పండ్లు నైవేద్యంగా సమర్పించిన తర్వాత కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. Oh.
నా